కానీ ఇక్కడ టీడీపీ నేతలు ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ లోనే కొన్ని నేను చెప్తాను మీకు టీడీపీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నది మున్సిపల్ ఎన్నికలకు భయపడే తెలుగుదేశం పార్టీ మొన్న వైఎస్ఆర్సీపీ మొన్న ఎయిర్‌పోర్ట్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని దాదాపు 9 గంటల పాటు అక్కడ కూర్చోబెట్టింది కావాలనే కొల్లు రవీంద్ర గారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది బీసీ నాయకులను తొక్కేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారి పాలన మొదలైన తర్వాత ఇది వాళ్ళు చేసిన ప్రచారం సార్ అసలు బీసీల గురించి మాట్లాడేటటువంటి హక్కు తెలుగుదేశం పార్టీ పొందా సార్? ఇదే బీసీలకు సంబంధించి నాయ బ్రాహ్మణుల్ని తోకలు కత్తిరిస్తా మీ అంతు చూస్తా అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బీసీల గురించి మాట్లాడటం, సాక్షాత్తు బీసీలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సీట్లు అంతకుముందు తెలుగుదేశం పార్టీ బీసీ అభ్యర్థిని మంగళగిరిలో ఏదైతే గంజి చిరంజీవిని నిలబెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అతని సీట్లు లాక్కొని వీళ్ళు వీళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నారా లోకేష్ కి సీట్ ఇచ్చి వీళ్ళు బీసీల గురించి ఈరోజు మాట్లాడతాను. కానీ ప్రతిసారి ఎందుకు మరి బీసీ మాజీ మంత్రులే ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు? ప్రతిసారి మాజీ మంత్రులే ఎందుకు జైల్లోకి పంపిస్తున్నారు? ఆ తప్పు చేస్తే బీసీ ఏముంది, ఓసీ ఏముంది, ఎస్సీ ఏముంటుంది శేఖర్ గారు? అంటే మీరు బీసీలు అయితే లేదంటే మీరు ఎస్సీలు అయితే మీరు చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు అంటే ఎందుకు ఎందుకు అంత కక్ష మీకు? కొల్లు రవీంద్ర అంటే ఎందుకు అంత కక్ష మీకు? ఎందుకు వాళ్ళే వాళ్ళే కనిపిస్తున్నారా? వాళ్ళే అత్తమట్లు జైల్లో పెడతారా? అంటే 151 కోట్ల ఈఎస్ఐ కుంభకోణానికి పాల్పడి పందికొక్కులాగా దోచుకున్నటువంటి అచ్చెన్నాయుడు గారు అంటే మాకెందు కక్ష అంటే ప్రజల కక్షగా ఉంది ఈరోజు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో వీళ్ళందరూ దోచేసుకొని వీళ్ళు అధికారం కోల్పోయినా కూడా మనుషుల్ని హత్య చేయిస్తానికి కూడా వాళ్ళు పాల్పడ్డారు అని అంటే మా పార్టీకి సంబంధించినటువంటి మచిలీపట్నంలో మోకా భాస్కర్ రావు గారిని హత్య చేయించిన దాంట్లో కొల్లు రవీంద్ర గారు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళు వాళ్ళందరినీ ఆ రోజు వాళ్ళు చెప్పారు ఇతనే చేయించాడని చెప్పి అతను ఆ రోజు కేసు నమోదు చేసి అతను అరెస్ట్ అయ్యారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. నిన్న పోలీసుల మీద అతను చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అంటే మీరు చెప్పండి, అంటే ప్రజాస్వామ్యంలో మనం ఫలానా కులం అయితే అరెస్ట్ చేయకూడదని ఎక్కడన్నా రాశారా? లేదు ప్రజాస్వామ్యంలో ఫలానా విధంగా మనం వ్యవహరించినా కూడా మన కులాన్ని బట్టి అరెస్ట్ చేయకూడదని ఎక్కడన్నా రాసున్నారా? ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒకటే రూలు, అది రాష్ట్రపతి గారికైనా ఒకటే రూల్ ఉంటుంది, గవర్నర్ గారికైనా ఒకటే రూల్ ఉంటుంది, సామాన్య పౌరుడికైనా ఒకటే రూల్ ఉంటుంది, ఓసీకైనా బీసీకైనా ఎస్సీ ఎస్టీకైనా ఒకటే రూల్ ఉంటుంది. అంతేగాని దౌర్జన్యాలు చేస్తూ లేదంటే బూత్ క్యాప్చరింగ్ పాల్పడటానికి ప్రయత్నిస్తేనో హత్యలు చేయించడంలోనో లేదంటే అవినీతికి పాల్పడితేనో అరెస్టు చేయకూడదు, మేము కార్డును అడ్డం పెట్టి రాజకీయం చేస్తామంటే చంద్రబాబు నాయుడు గారిని బీసీలు కాదు కదా సార్, ఎవరు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. బీసీలు అంటే ఈరోజు బ్యాక్ బోన్ క్లాసెస్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి ఈరోజు నిరూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళకు వెనకబడిన కులాల్లో వాళ్ళకి కార్పొరేషన్ల ద్వారా వాళ్ళందరికీ ఈరోజు నిధులు ఇస్తా, ఆ కార్పొరేషన్ల చైర్మన్ లో వాళ్ళకి పదవులు ఇచ్చి ఇంతమందిని గుర్తించి బీసీలకి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మంత్రి పదవులను కూడా కట్టబెట్టి ఈరోజు బీసీలు అంటే ఈరోజు రాష్ట్రానికి దేశానికి వెన్నుముకగా ఉన్నారు, బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాసెస్, బ్యాక్వర్డ్ కాదు ఈరోజు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తే వీళ్ళు ఏదో బీసీలు ఒకళ్ళిద్దరు నా పార్టీలో ఉన్న నాయకులను అడ్డం పెట్టుకొని ఆ బీసీలతోనో లేదంటే ఎస్సీలతోనో రాజకీయాలు చేయించేసి ఇంకేదో ఇక్కడ ఎస్సీ బీసీలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెళ్తుందన్న దూరం తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే మొన్న పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన తీర్పు రేపు మున్సిపాలిటీలు వీటిలో రిపీట్ అయితే రేపు పొద్దున్న తిరుపతిలో కూడా అదే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి అక్కడ కూడా